Krishna Jilla, Nandigama Niyojakavargam, Kanchukacherla Mandalam, Kanchukacherla Town Logala, RCM Church Lo, Angaranga Vaibhavanga, Good Friday Vedikalu Jaragayi. Ee Sandarbhanga, Kanchukacherla, Vicharana Guruvulu, Reverend Father Movvala Salman Raju, 19 News Tho Matladutu, Good Friday Visishtatanu Vivarincharu. Nandigama Niyojakavargam, Kanchukacherla Mandalam, Kanchukacherla Town Lo, Vicharana Guruvulainatuvanti, Reverend Movvala Salman Raju Garu, Father Garu Unnamu. మరి ఈరోజు శుభ శుక్రవారం అంగరంగ వైభవంగా ఈ చర్చిలో నిర్వహించడం జరిగింది. ఆ శుభ శుక్రవారం గురించి పూర్తి వివరాలు ఫాదర్ గారిని తీసుకున్నాం. ఫాదర్ చెప్పండి, ఈరోజు శుభ శుక్రవారం అని మంచి శుక్రవారం అని అంటారు, ఎందుకంటారు, ఆ పేరు ఎందుకు వచ్చింది, ఇది ఎవరు చేసుకుంటారు, ఎలా చేసుకుంటారు? ప్రియ శ్రోతలారా, ఈరోజు క్రైస్తవులందరూ క్రీస్తుని అభిమానించి గౌరవించి ఆయన పట్ల భక్తిని చూపించే ప్రతి ఒక్కరూ ఈరోజు గొప్పగా యేసు ప్రభు మరణించిన రోజును మేము కొనియాడాం. దానిని పవిత్ర శుక్రవారముగా, గుడ్ ఫ్రైడేగా కొనియాడుతూ ఉన్నాం. ఇది ఈరోజు కొనియాడేదే కాదు, పూర్వము ప్రవచనాలు బైబిల్లో దేవుడు ప్రవచించిన ప్రవచనాలు క్రీస్తు జన్మించక పూర్వము నుంచే ఆయన ఈ లోకానికి వచ్చి ఈ లోకాన్ని రక్షిస్తాడని తెలియజేశారు. ఆ విధముగా ఆదికాండం 2:9 చూస్తే ఆనాడు దేవాతి దేవుణ్ణి ఆది తల్లిదండ్రులు ఆదాము అవ్వలు ఒక చెట్టు మీద నుంచి సైతాను వారిని ప్రేరేపించి దేవుణ్ణి ధిక్కరించేటట్లు చేసింది. ఆ విధముగా ఏ చెట్టు పండు అయితే వాళ్ళు తిని దేవుణ్ణి ధిక్కరించారో అదే చెట్టు మ్రాను నుంచి ఈరోజు ఆ మ్రాను మీద సిలువలో ఆ మ్రాను అనే సిలువలో యేసు ప్రభు మరణించాడు. మరణించి ఈ లోకానికి మరలా ఐక్యతను తెచ్చాడు. విడిపోయిన మనిషి దేవునితో కలిసేటట్లు ఈ సిలువ మరణము ఈరోజు ఆ సఖ్యత సమాధానము శాంతి ఆ శుభవచనాలు ఈరోజు దేవుడు మనకు ప్రసాదించాడు. కాబట్టి ఈరోజు ఈ లోకానికి ఈ సృష్టి అంతటికీ ఒక మంచి మనిషి నీతిమంతుడు ఈ లోకానికి రక్షకుడిగా వచ్చిన ఆయన తన రక్తాన్ని చిందించి ఈ లోకాన్ని ఆ పాప బంధాల నుంచి ఆయన విముక్తి ప్రసాదించాడు. కాబట్టి ఈరోజు గుడ్ ఫ్రైడేగా మేమందరం కొనియాడుతూ ఈ గొప్ప దినాన్ని శుభ శుక్రవారం కూడా అని పిలుస్తూ ఉన్నాం. మంచి రోజు, యేసు ప్రభు మరణిస్తే ఈ లోకానికి మంచి రోజు. మామూలుగా మనుషులు మరణిస్తే దుఃఖపడతారు, బాధపడతారు, కానీ ఈయన ఈ లోక ఉద్ధరణ కోసం మరణించాడు, ప్రతి ఒక్కరి కోసం మరణించాడు. కాబట్టి ఇది మంచి రోజు, శుభ శుక్రవారం, గుడ్ ఫ్రైడే. కాబట్టి ఈరోజు ఆయన్ని విశ్వసించి నమ్మిన వారికి ఆయన రక్షణ ఆశీర్వాదాలు దొరుకుతూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు మీ అందరికీ క్రీస్తు నామంలో ఆశీస్సులు దీవెనలు తెలియజేస్తూ ఉన్నాయి.